నరసింహారావు గారు, ఇలాంటి బాపు గారు, సింగీతం శ్రీనివాసరావు గారు, ఇలాంటి అనేక మంది పెద్దవాళ్ళతోటి నేను పనిచేసి ఒక ఆరోగ్యవంతమైన కామెడీని ఆ రోజు నుంచి మనం చేస్తూ వచ్చాం హీరోగా. అలాంటి సినిమాల్ని ఇప్పటికీ కూడా ఆదివారం అయినా పండగ అయినా కుటుంబం మొత్తం అందరూ కూర్చుని చూసుకునే విధంగా ఆ సినిమాలు ఉన్నాయి, అవే ఇప్పటికీ వేస్తున్నారు. కారణం ఏంటని ఆలోచిస్తే అందులో ఉన్నటువంటి క్లీన్ కామెడీ, అందులో ఉన్నటువంటి సంసారపక్షమైనటువంటి, మనం అందులో నవ్వు రాలేదా? అందులో డెఫినెట్గా ఇప్పుడు పెళ్లి పుస్తకం చూస్తే నవ్వు రాలేదు అని ఎవరంటారు? అందరు అప్పులప్పారా చూస్తే నవ్వు రాలేదని ఎవరంటారు? అలాగా మనకి అందుట్లో కూడా కామెడీ ఉంది. మరి రాను రాను జనరేషన్ మార్ప, లేకపోతే ఒక్కోసారి ఏమంటారంటే మాకు మా సినిమా భాషలో ఏమంటారంటే వీడి దగ్గర మెటీరియల్ అయిపోయిన తర్వాత కానీ వేరే దాని మీదకి వెళ్ళాడు, అలా ఏదన్నా ఉందేమో నాకు తెలియదు. కానీ కొంత మీరందరూ అడిగినట్టుగా మీడియా మిత్రులే కాదు, మామూలుగా రెగ్యులర్గా నన్ను కలిసే మొత్తం ప్రేక్షక మహాశయులు అందరూ కూడా నన్ను ఏం సార్ కామెడీ ఇలా అయిపోయిందని నన్ను నిలదీస్తున్న మాట వాస్తవం. అది అందరూ ఆలోచించవలసిన విషయం అనుకోవటానికి లేదు. అందులో కూడా కామెడీ చేస్తున్నాం, కానీ నేను ఎప్పుడూ కూడా ఆరోగ్యవంతమైన ఇంట్లో పసిపిల్లల దగ్గర నుంచి తాతలు తండ్రులు వరకు చూసే వరకు కూడా ఉండాలనేటువంటి కామెడీనే నమ్మినవాడిని నేను. దయచేసి మీ అందరి తరఫున నేను మా వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, కొంచెం ఈ పిల్లలు మాట్లాడుకోలేని పరిస్థితుల్లో భాష మార్చాలని. మనమందరం ఒక కామెడీని ఒక సినిమాని ఇప్పుడు పెళ్ళి ఒక అహనా పెళ్ళి అంటే ఒక సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఆ సీన్ని మళ్ళీ ఇంటికాడ చెప్పుకునేటట్టు ఉండాలి, గుడ్ మీద చేసింది. అలా కామెడీని కొంచెం బెటర్ చేయాలి నిజమే. నేను మీ అందరితో పాటు నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మార్పు రావాలి 100% వస్తుందని దేవుడి సమక్షంలో నేను నమ్ముతూ ఆశిస్తున్నాను. లెట్ అస్ హోప్ ఫర్ ద బెస్ట్. ఎప్పుడు కూడా మనం అందరం కూడా మంచిని ఆశించాలి. Let us hope for the best. Thank you very much. Thank you.